చేసిందే బాల, పల్లకిని తెచ్చేసిందే బాల. బాస్కం కట్టుకుంటే నేను మురారి సినిమాలో మహేష్ బాబు గారు లేను. ఏరా నవ్వుతున్నా? పరారీలో ఉండాల్సిన మురారి గురించి మాట్లాడితే డౌట్ వచ్చి. నిన్నటికి నిన్న మా ఎదురింటి సుబ్బారావు గారు వెంకట లక్ష్మి గారు ఇద్దరు గొడవ పడతా ఉంటే నేను వెళ్ళి ఇలా మాట చెప్పాను, వెంటనే అయిపోయారు. ఏం చెప్పావు? ఇంకెప్పుడు మీ ఇంటికి రానని చెప్పాడు. అమ్మ ఎప్పుడు నాతో ఒక మాట అంటూ ఉంటాడు. ఏంటని? ఎవరో రాకుండా చూసుకోరా తమ్ముడు అని. Expression killer. మనిద్దరం కూడా అలా జిట్లు కట్టుకొని డ్యాన్స్ చేస్తే ఏమైంది? నాది ఊరు నీ చేతికి వస్తుంది. గెలిచిన టీమ్ లీడర్స్ ఓడిపోయిన టీమ్ లీడర్స్ కి టాస్క్ ఇస్తారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోని వాళ్ళిద్దరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. ఓకే, మేము అదే సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చి మేము అందులో జాయిన్ అవుతాం. నాకు మొన్న కోడ్స్ ఇచ్చాడు, అదేం అర్థం కావట్లేదు. అరే నేను కోడ్ ఇచ్చాను, ఏం చేసావు? కోసి కూరండేసా, కోసి కూరండేసా. ఆ కోడ్ కాదురా, కోడ్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ రేపు ప్లాన్ చేయమన్నావు కదా, ఈ రోజు ఇచ్చేయమంట. ప్రోగ్రామ్ కాదురా, అదేది సి సి ప్రోగ్రామ్. సి ఎప్పుడు సిసి చూడమంటామే కానీ ఎప్పుడైనా నన్ను ఒక్కసారి. అరే నాకు ఎందుకో ల్యాప్టాప్ ఆన్ చేయాలంటే భయం వేస్తుందిరా. ఎందుకన్నా? నీ వచ్చాత. అరే బా, సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు నీ థీటా. నీ థీటా నువ్వేంటి ల్యాప్టాప్ లో నీ మొహం చూసుకుంటున్నావు? మిర్రర్ మర్చిపోయాను. సారీ, ఏమనుకోకండి. ఈ గ్యాప్ లో వాళ్ళిద్దరు ఒకటి అనుకుని ఒకటి వేసారయ్యా, అది నాకు మైండ్ తిరగైతుంది. అది అది ఏంటో ఒకటి చెప్పట్లేదు. పంచి ఏంటది? ఏదో అన్నారు అమ్మో. నువ్వు ల్యాప్టాప్ లేని మొహం చూసుకుంటున్నావు అంది, అదేనా? అంటే అర్థం తెచ్చుకోలేదు అంది ఆవిడ. తల్లి నా చిట్టి తల్లి, మీరింకెందుకు ఉన్నారమ్మా? రీసెంట్ గా ఒక సినిమా చేశా, త్రూ అవుట్ మనయ్య పంచులు. అవతలడు ఒక్క ఉంటర కూడా లేదు. ఆడ బాధ మామూలుగా లేదు తెలుసా? ఈ రోజు నీకు అలాంటి బాధ చూపిస్తాం. రీసెంట్ గా హీరోగా ఏదో సినిమా చేసావు, ఏంటది? నేను నాగార్జున. ఎంత మంది చూశారు? నేను నాగార్జున. నేను నాగార్జున. ఆ సినిమా చేసేటప్పుడు డైరెక్టర్ ఏమన్నాడు? ఈ సినిమా తర్వాత నువ్వు దొరకవన్నాడు. తర్వాత ఏమైంది? మూడు నెలలు నాకు సినిమాలు దొరకలేదు. సినిమాలో టేకులు చేసి చేసి చేతుల మీద రాసుకుని వచ్చాడు. ఆది తాడు కట్టారు, నీకు బాధగా లేదా? భరద్వాజ గారు కట్టినప్పుడే బాధ అనిపించింది, ఇప్పుడు దేవుందలే గానీ. మొన్నటికి మొన్న రాజస్థాన్కి వెళ్ళా, అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఇదేంటి కొత్త ఉంటొచ్చిందని నువ్వు అక్కడ చూసా?
మా సారండి కోమాలోకి పోయి 15 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి ఎనకు సేవలు చేస్తూనే ఉన్నా. ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు? ఇలా కోమాలో ఉన్న వ్యక్తికి ఏదైనా షాకింగ్ న్యూస్ చెప్తే బయటకు వస్తాడు. అన్నా నీకు సోలో టీమ్ లీడర్ ఇచ్చారు. వద్దు వద్దు అన్నా, నీ కామ్నికి జడ్జీలు కడుపు నవ్వుతున్నారు. కోమాలు ఉన్నానికి అబద్ధాలు చెప్తే కళ్ళు పోతాయి. నా మరదల అదెక్కడుంది తాత? ఎవడో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తాత జోక్ చేశా. ఫస్ట్ టైం జోక్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చిందిరా. ఒకసారి పట్టుకో. చూసావు ఎంత వేడుకుందో? వాడు తీసుకొచ్చి గుడ్డు కొట్టాడంటే ఆమ్లెట్ అయితే, చికెన్ కొట్టాడంటే తందూరి అయింది. నువ్వు అందుకేనా మాడిపోయావు? మన తాత లేచాడు. తాత లేచాడా? తాత లేచాడా ఏంటి? డాక్టరా, మన దగ్గర ఏమైనా టాబ్లెట్లు ఉంటాయా? వాడికే లేక పడుకున్నాడు. అంటే నా స్కిట్లు చూస్తే నిద్ర వస్తుందని చెప్తుంది ఈవిడ. హలో, ఒకళ్ళు ఏసేయాలరా, పంపించు. సరిగ్గా మటర్ చేయగలవా? దేవుడు మనకు మంచి పిదిక్కి ఇచ్చేది కానీ వాయి పిదిక్కు అన్న వేసేయాలి. నువ్వు కంగారు పదకబయ్యా, ఒక్క తాది గుదిపెత్తే గుదిపెత్తే మామూలు కొందరు గుండు లోపల నుంచి గుద్దెత్తి మళ్ళీ వచ్చి గొత్తల్లో దూదిపోద్ది. ఎవరాడు? మా మామయ్య కొడుకండి. మా అత్తయ్యకి పెళ్లి సంవత్సరం చూడడానికి ఊరిని చెప్పి మాట్లాడుతున్నాను కదా. ఈ రూమ్ లో ఉన్న అమ్మాయి కల్లోకి వచ్చింది. నేను అమ్మాయికి లవ్ లెటర్ రాయబోతున్నాను. మీరు రాస్తే మేము రాయలేమా? అసలు తను ఎలా ఉందో, ఏం చేస్తుందో ఏమోలే. స్పెషల్ మనిషి అయినా కూడా మనకేముంది మామూలే. గజ కళ్ళు మన్నదో, గుండే జల్లు ఫెసిలిటీ ఉంది. టీమ్ లీడర్ కి ఫెసిలిటీ ఉంది కానీ ఇంట్లో టీమ్ లీడర్ కి ఫెసిలిటీ లేదుగా. ఒరిజినల్ స్టార్ నేను. నువ్వైతే ఏందయ్యా మీ మామమ్మ ముంచేసి ఒకసారి నవ్వండి. ఏ నవ్వితే 10 మార్కులు బోర్డిస్తా. రెడీ ఆరా? రెడీనా? మీ ఈటీవీలో ఏ నరేష్, ఫుల్ హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ కదా? బేబీ, నాకు మీసాలు కూడా లేవు. మీసాల మీద నిమ్మకాయ నేను నిలబెట్టలేను బేబీ. నువ్వే నా గుండెకాయ అన్నప్పుడు ఇంకా నిమ్మకాయతో పని ఏంటి? వీడియో తీస్తున్నారా? పంపిస్తున్నా మీ గర్ల్ ఫ్రెండ్ కి. బిఏ కావాలని చెప్పాను కదా, ప్రకటన ఇచ్చారా? ఎలాగో మన ఆవిడ ఖాళీగానే ఉంది కదా, ఇక్కడ తెచ్చుకున్నాం అంటే చూసుకుంటూ ఉండొచ్చు, శాలరీ కూడా వచ్చేస్తుంది. సార్, నాకు తెలిసిన అమ్మాయి ఉంది సార్. పిలిపించు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ దండుపాయం బ్యాచారా? ఇలా తిరుగుతున్నారు. నలకబడిందండి. అయ్యో ఒక్క నిమిషం. ఏమైందిరా? కష్టపడి పండించిన పత్తిని ఎవడో తీసుకొని పత్తాపరం చేసుకుంటున్నాడు. నువ్వేం చేస్తుంటావు? బ్రేకులు ఫెయిల్ అవుతాయి కదండి. అవును, అటు సప్లిమెంటరీ రాయించి పాస్ చేయిస్తాను. మరి నువ్వు రాసుకోవచ్చుగా, పాస్ అవుతావు. సంవత్సరం నా స్కీమ్ లో జాయిన్ అయిన కొంతమంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళకి చిట్టీలు చేస్తున్నాం ఈ రోజు. నా నన్ను నమ్మరు కాబట్టి నువ్వు రేష్మి గారు. నిమ్మకాయ మిరపకాయలు తగిలాయమ్మా. ఆ కార్ కట్టుకోండి. అదేనమ్మా పంచ్, అదేనమ్మా పంచ్. నువ్వేం చేస్తుంటావురా? పావుకు ఆట అవుతుంది కదా, నో
చోట్ల నొరుగొత్తది కదా, సర్ఫేస్ సర్ఫేస్ నేనే కలుపుతా. రజనీకాంత్ స్టైల్ గా స్పెట్స్ పెట్టుకుంటారు కదా, అది చేసి చూపించండి. ఏంటి పెడుతూనే ఉన్నాడు నాన్న? టైం ఏంది బయలుదేరచ్చు? నాకు తెలుసు నువ్వు ఇంతంత క్యారెక్టర్ ఇచ్చి ఒక రోజు రిహార్సల్ దీనికి, ఇదో క్యారెక్టర్ దీనికి మేము చేయాలి. ఈయనకు నీ తండ్రిని, నాకేమో లాల్చీ పోయిద్దామా, నీకేమో టీషర్ట్ ఇలా 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 ఊపుతావా? ఏమనంటే ఇట్లా అంటాడు మేడం నీదన్నట్టు. ఎందుకు వచ్చావు పైబా, ఎందుకు వచ్చావు? నేను కేవలం తాలి మాత్రమే కట్టా. ప్రేమ గొప్పది, నేను పెళ్ళే గొప్పది, ప్రేమ గొప్పది, పెళ్ళే గొప్పది. బ్యూటిఫుల్ మై వైఫ్, ప్లీజ్ వెల్కమ్. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. ప్రపంచంలో ఇంత మంది ఉండగా నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీ మొక్క చూస్తే ఇక్కడ కనెక్ట్ అవుతాను నేను. ఇంతకుముందు ఎవరికైనా కనెక్ట్ అయ్యావా? సత్తి పండు నీ మీద ఉట్టు. ఇదే స్టేజ్ మీద ఫస్ట్ టైం ఒక అబ్బాయిని చూడటం. ఫస్ట్ టైం ఒక అంకుల్ ని చూడటం. అబ్బాయిని చూసావు కదా ఆల్రెడీ. ఏంటిది సినిమాకి ఇది మూసి తీసుకెళ్ళడం ఏంటి? నువ్వు సినిమా చూడొద్దు, ఎవరు నిన్ను చూడొద్దు. సినిమా స్టార్ట్ అయింది, విలన్ రాలేదా? విలన్ ఏదో ఉండి ఉన్నట్టున్నాడు కానీ నాకు పెద్దగా క్యారెక్టర్ లేదే. ఇలా అనమాట, ఇలా అనమాట. మీ ఈటీవీలో కలిసాను చెప్పా. అప్పుడు నా వయసు 14 ఇయర్స్. నాకెంత, నేను అప్పుడే పుట్టానా? అలి అన్నా, గతాన్ని నెమరు వేసుకుంటుంటే తెలియదు దుఃఖం వస్తుంది. గోల్డెన్ డేస్ అన్నా. నేను ఎంత రఫ్గా అనిపిస్తారా మీకు? చాలా సెన్సిటివ్, నేను పట్టుకోలేను. నేను కళ నటుడవుతా అనుకున్నా, వచ్చింది మంచి విలన్ అవ్వాలని. ఈ ఇన్ని సంవత్సరాలు ఉంటావా, 1975 నవంబర్ 22 నా ఫస్ట్ పిక్చర్ రిలీజ్, స్వర్గం నరకం, భక్తవత్సల నాయుడు మోహన్ బాబుగా నన్ను అడగకుండా మోహన్ బాబు అని పేరు పెట్టాడు దాసనారాయణరావు గారు గురుగారు. 5 సంతానం, మీరు పెద్దోళ్ళు పెద్ద అందరికంట. సంఖలో భుజం మీద మూసింది మహాతల్లి, చెవులు వినిపించు, ఇలా తట్టిన వినిపించుతావు. ఫ్రంట్కి వచ్చి సైగ చేసేవాడు, అమ్మా నువ్వు ఎవరు? అది మోదుగులు పాడు, మోదుగులు పాడు అట్లనేది ఆవిడ. అంటే బండి కట్టి తీసుకువెళ్ళడానికి డబ్బులు, ఎద్దుల బండి కూడా లేదు అప్పట్లో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా, లోయర్ మిడిల్ క్లాస్. ఆ విధంగా మహాతల్లి 20 కిలోమీటర్లు మోసి 5 మందిని పెంచింది. సినిమా నటుడు అవ్వాలని మీకెవరు ఇన్స్పిరేషన్? అన్నగారు సినిమా చూసేవాడు అప్పుడు అనుకున్నారు,
ఇండస్ట్రీకి వెళ్ళాలి అని. హైదరాబాద్ షూటింగ్ వచ్చాం. హైదరాబాద్ నీ లైఫ్ లో చూడగలవా? హైదరాబాద్ లైఫ్ లో చూడగలవా అని అడిగాడు ఆయన. ఏం చెప్తాను, సరే సార్ తప్పైపోయింది. ఎవరైనా 1974లో కన్నవారి కలలు అని ఒక సినిమాలో మీరు యాక్ట్ చేశారు. ఆ కృష్ణ గారు అడిగేవాడి సార్, వేషం ఇవ్వండి సార్, వేషం ఇవ్వండి సార్. మన భక్త అసోసియేట్ అశ్విన్ నుంచి అసోసియేట్ అయ్యారు. అతను వేషం ఏదో అడుగుతున్నాడయ్యా. ఆ సీతకు హస్బెండ్ క్యారెక్టర్ ఉంది కదా, అప్పట్లో మనసుకొస్తారు చచ్చిపోతాడు, అది చేశాడు. వేషం వేశారు. ఓకే, ఆ క్రమంలో కన్నవారి కలలు యాక్ట్ చేశాను చౌరు గారు. మీ ఎడ్యుకేషన్స్ లో కులం అనే పదం తీశారని విన్నాను. ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా హూ రిమూవ్ దట్ క్యాస్ట్ కాలం. ఈ ఆలోచన మీకు వచ్చిందా లేకపోతే ఎవరైనా చెప్తే వచ్చిందా? ఇక నాకు వచ్చింది, నన్ను ఉద్యోగం నుంచి తీసేసారు కాబట్టి. ప్రాస్పెక్ట్స్ ఓపెన్ చేసింది శివాజీ గణేషన్ గారు. ఓకే, ఫస్ట్ ప్రాస్పెక్ట్స్ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీలో. ఈ రోజుకి నేను స్నేహితుడిగా భావిస్తుంటాను, ఎవరో చెప్పు. నాకు తెలుసు, మీ నోటి ద్వారా మీరు చెప్పండి. చిరంజీవికి ఇచ్చారు. దేవత సినిమాలో మీ క్యారెక్టర్ చాలా అద్భుతమైన క్యారెక్టర్. నా సన్ ఆఫ్ ఇండియాలో ఒక డైలాగ్ చెప్పు. ఒక అమ్మాయిని లారీ క్లీనర్ రేప్ చేస్తే వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు, మనమంతా శభాష్ శభాష్ అని చప్పట్లు కుట్టి భుజాలు ఎగరేసుకుంటాం. అదే బడా బాబులు వాళ్ళకు పుట్టిన బుడ్డ బాబులు రేప్ చేస్తే 24 ఏళ్ళైన న్యాయం జరగదు. దట్ ఈస్ అవర్ ఇండియా అని చెప్పాను. హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, ఇప్పుడు ఎన్టీఆర్ గారు. ఓహో, వాళ్ళ నలుగురిలోనా? ఓకే, తారక ఇలా ఫిట్టింగ్ పెడుతున్నారే తారక, గుర్తుపెట్టుకో. మీది ఒక దారి, ఆర్జీ మీది ఒక దారి, ఈ రెండు దారులు ఎలా కలిసింది నాకు అర్థం కాలేదు. యాజ్ ఎ టెక్నీషియన్ హెడ్స్ అప్ టు దట్ ఫెలా వర్మ. దట్స్ ఆల్. పర్సన్ అంటావా, మనం మాట్లాడకు. మీ డిక్షన్ ఎక్స్ట్రానరీగా ఉంటుంది, ఇది మీకు బై బర్త్ వచ్చిందా లేకపోతే నేర్చుకున్నారా లేకపోతే ఎవరైనా మీకు నేర్పించారు? రాయలసీమ వాడివి, నీకు భాష తెలియదు అన్నారు. నన్ను భాష తెలుసు అని అన్నగారు సినిమాలో చూసి కొన్ని చదువుకుని ఎస్ భాష తెలుసు అని చెప్పాను. ఆల్రెడీ వావ్కి వచ్చినట్టు ఉన్నావు కదా. ఎప్పుడో 3 ఇయర్స్ క్రితం సార్. అప్పుడు అలాగోనో, ఇప్పుడు అలాగోనో, ఎప్పుడు అలాగే ఉంటావు. ఇది కిక్ అంటే రాయి చోటి కడప పవర్. ఈ మధ్య కడపతో విపరీతమైన కనెక్షన్ ఏంటంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం సార్. ఆ కళ్యాణ మండపంలోనే మా అన్నయ్య పెళ్లి, మా అక్క పెళ్లి అయింది సార్. అది మా కళ్యాణ మండపమే. మెహబూబ్ సార్, ఇప్పుడు ఏంటి లాస్ట్ సీరియల్ ఏదో హెయిర్ స్టైల్ చేస్తానంటుంది? నేనే హెయిర్ స్టైల్ చేసేదాన్ని సార్ మా తమ్ముడికి. సో నీది ఎలా మొదలైంది నాన్న? డాన్స్, యాక్టింగ్ అన్ని చాలా ఇంట్రెస్ట్ సార్. చాలా వాటికి ట్రై చేశాను బట్ రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. నా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు ఇలా సోషల్ మీడియాలో వీడియోస్ చేయడం, ఇవన్నీ చెప్తే ఐ స్టార్టెడ్ డూయింగ్. నా ఫోన్లోని రికార్డ్ చేసి అవి పోస్ట్ చేయడం. వావ్, దేవుడి దయ వల్ల మనకి అందరు చాలా మంది సపోర్ట్ చేశారు సార్. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. లాయల్ సార్. ది ఫస్ట్ డే డ్రాప్ నీది. నువ్వు రిప్ ఇట్ డౌన్ నౌ, బ్రేక్ ఇట్ డౌన్ నౌ, మేక్ ఇన్ ద మనీ టు ఫేక్ నే, కమ్ ఆన్ సింగ్ ఇట్ డౌన్ నౌ, బ్రేక్ ఇట్ డౌన్ నౌ, మేక ఇన్ ద మనీ టు ఫేక్ నే, కమ్ ఆన్. అతిలి సతై 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 సతై, అతిలి సతై 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 సతై, అతిలి సతై బాబు. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. ఇప్పుడు అదే రాసియా పాడు. కుకింగ్ అన్నావు, అదన్నావు, సింగింగ్ అన్నావు. బెస్ట్ అండ్ వర్స్ట్ బాత్రూమ్ సింగర్ సార్ నేను. పాడు
ఏం ముచ్చట్లు జోర్దార్ ముచ్చట్లు. సో హౌ వాస్ దట్ ఫీలింగ్? అందరేమో మా ఇంట్లో మా కుటుంబాలల్లోనే అసలు ఇండస్ట్రీ వాళ్ళు లేరు అని అంటారు, కానీ నేనైతే మా ఊళ్ళోనే లేరు అసలు. మా మండలనే టీవీలో వచ్చి కనిపించిన ఒక్కగానొక్క మనిషి నేను. మస్తుగా ఉంది ఈరోజు. సో ఫస్ట్ రౌండ్ మన రౌండ్ సినిమా రౌండ్. లాస్ట్ సినిమాలు బాగానే చూస్తావుగా. ఒకప్పుడు చూసేదాన్ని సార్, ఈ మధ్య కొంచెం తగ్గించాను. అవునా? ప్లీజ్ సార్, మనం ఒకటే కదా సార్. నమ్మొద్దు నమ్మొద్దు ఆంటీలను నమ్మొద్దు. కట్ చేస్తే ఖుషి సార్. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లకి ఎంత మంది పిల్లలు పుడతారు సార్? నేను చెప్పొచ్చు? నేను చెప్తే నాకు ఇస్తారా సార్? అయ్యో వచ్చినవరా, ఆగమైనవరా. కడ్గం కడ్గం. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? కృష్ణవంశీ గారు. సుజాత. నేను వచ్చినా, నేను వచ్చినా. ఆవిడ ఫాస్ట్ కోటి నీకంటే. కృష్ణవంశీ సార్. అయ్యయ్యో పాము ఆంతరికలు ఉడతా ఉడతా. ఉచ్ నువ్వు తినే పాప్కాన్ అక్కడ నుంచి వచ్చింది మరి. సుజాత. ఒరే ఇంత అందంగా ఉంటా, దానికి ఏం తక్కువ చెప్పు. బాగుంది ఎక్స్ప్రెషన్. ఏది మహబూబా ఎక్స్ప్రెషన్? అబ్బా అబ్బా. సుజాత సేమ్ హెయిర్ స్టైల్. సేమ్ అలానే సన్ ప్రపంచంలో ఉచిత ప్రజా రవాణాను ప్రారంభించిన మొదటి దేశం ఏది? చనిపోయిన 3000 సంవత్సరాలకి పాస్పోర్ట్ మంజూరు చేయబడింది ఎవరికి? వదల బొమ్మాలి వదల. మంచి కిక్ ఇచ్చో గేమ్ షో అని ఎందుకు పెట్టారు నాకు ఇప్పుడు అర్థమైంది సార్. మాకు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం తీసేసుకుంటున్నారు సార్ మీరు. మీ ఈటీవీలో ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ఒక ఈవెంట్ చేస్తే ఓకేరా, రెడీయా? ఏంటి ఇదంతా సిగ్గే? అమ్మే ఆదిగడికి పేరు దొరికారబ్బా. నెక్స్ట్ దసరా మందేరా. ముసలమ్మ ఇంట్లో దసరా పండగని దసరా పండగని. నేను ఏడిస్తే నువ్వు చచ్చిపోతావో లేదో గానీ, నువ్వు ఏడిస్తే నేను పైకి పోతా. ఎందుకు? చూసావా నీకు ఎందుకు అనిపించింది కదా, వాళ్ళకి అనిపించలేదరా వాయిస్తున్నారు ఒకటే పనిగా. ఊరెళ్ళిపోతావా ఎర్రా బస్సుకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతావా? ఏ ఊరెళ్తావు రామా, ఏ ఉందానెళ్తావు రామా? ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామా. హ్యాట్స్ ఆఫ్ టు ది ఎంటైర్ బ్యాండ్ అండి. అమ్మా చూడాలి నిన్ను, నా నన్ను చూడాలి, నిలిచేందుకు నీడే లేదు, బాధగా ఉంది, భయం వేస్తుంది, ప్రాణములా వేస్తుంది. ఇలాగే విన్నాను, ఒక ఎవరో వాళ్ళ అమ్మగారిని కొడుకంట బైక్ మీద తీసుకొచ్చి వదులుకుంటా అని చెప్పానని ఓల్డ్ ఏజ్ హోమ్ బయట వదిలి వెళ్ళిపోయాడంట. ఆవిడ వస్తాడే బోయ్ చెప్పని అక్కడ కూర్చొని ఏడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న తండ్రులు ఎక్కి ఎక్కి ఏడ్చాల్సిన అవసరమే ఉంది, చక్కగా మీతో ఉంచుకోవచ్చు కదా. లాలి లాలి చూడాలి వింటూ లో
ఆఫ్టర్ మ్యారేజ్. అమ్మా యుఎస్ వెళ్ళాలని చెప్పాం కదమ్మా. మళ్ళీ ఒకసారి చెప్పు. అది ఓల్డ్ ఏజ్ హోమ్. కన్నా నీకోసం ఓల్డ్ ఏజ్ హోమ్ కేంద్రా, నా ప్రాణాలు ఇచ్చి వెళ్ళమన్నా వెళ్తానుగా. మేడం 15 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి ఒక బాబుని దత్తత తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ బాబు. అదిగో నేను ఒకప్పుడు దత్తత తీసుకున్నవాడు. వాడిని పెంచి పెద్ద చేసిన తర్వాత వాడే నన్ను ఒక అనాథలాగా ఈ వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళడానికి వచ్చాడు. నాకు చిన్నప్పుడు 9 ఇయర్స్ ఉన్నప్పుడు మా మదర్ చనిపోయింది. నిజంగా అన్న, నేను మీకు అందరికంటే చిన్నోన్ని, కానీ ఇంత అమ్మని తీసిపెట్టి మీరు ఎట్లా ఉంటానన్నా? నేను మా అమ్మ లేకుండానే బతకలేకుండా పోతాన్నా. నిజంగా తీసుకెళ్ళండి అన్న, మీకు దండం పెడతా. మా అమ్మ చిన్నప్పుడు అనేది నా కొడుకులు గొప్పోళ్ళు అవుతారు అని. అమ్మ నేను ఇలా టీవీలో వస్తాను, నేను చూస్తలేవు. అమ్మ నువ్వు ఎక్కడ ఉన్నా చూడే. భాను వర్ష ఇద్దరు కలిసి 1 లక్ష రూపాయలు వాళ్ళు మీ ఓల్డ్ ఏజ్ హోమ్కి హెల్ప్ చేస్తున్నారమ్మ. ఇప్పుడు మెడిసిన్స్ కి 1 నెలకి ఎంత అవుతుందమ్మా? 1 నెలకి 1 లక్ష 1.5 లక్షల మధ్యలో మంత్లీ ఎక్స్పెండిచర్. వీళ్ళ దగ్గర మీ అకౌంట్ నంబర్ ఇచ్చి వెళ్ళండి. 1 నెల కాదు, ప్రతి నెల నా దగ్గర నుంచి మీకు అమౌంట్ వస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.